ఏమే ఆనందం ఎగిరే కావ్యాలకు ఆట పట్టుకొల్లేరు భళా ఏమే అందం తలలూపే రసజ్ఞతకు పచ్చబొట్టుకోన సీమా భళా ఏమే అందం తలలూపే రసజ్ఞతకు పచ్చబొట్టుకోన సీమా అదిగో ఒంగోలు గిత్త శివుని కానుక కోహినూరు వజ్రమదే కోహినూరు వజ్రమది కీర్తిమాలిక నీ చుట్టూ ఎన్ని ఎన్ని మెరుపులతలో నీ చుట్టూ ఎన్ని ఎన్ని మెరుపులతలో నీ కట్టు బొట్టులు మరిన్ని తీపి కథలు నీ కట్టు బొట్టులు మరిన్ని తీపి కథలు ఒకవైపు ఆధ్యాత్మికతకు పైమెట్టు వేరొకవైపు పాలనాదక్షతకు పట్టు అతడు సర్వేపల్లి పాండితి సింధువు రాష్ట్రపతి పీఠముపై ప్రజాబంధు అతడు జాతీయవాది విద్యాధికుండు మధ్యతరగతి మందార మాలయతడు రాష్ట్రపతిగా కిరీటధారణము చేసి జాకిర్ హుసేను భారత స్థాయి బెంచి గిరుల రెండింటిపై నిల్చి కీర్తి శిఖరికగసిన వరాహగిరి వెంకటగిరి జాతిరత్నమై వెల్గులీ నేను రాష్ట్రపతిగా వలచి వచ్చెను పదవులే వాని వెంట వాని గగనమే అతని సరిహద్దు రాజకీయాలలో చతురతకు ముద్దు రాష్ట్రపతి ముద్రలో సంజీవరెడ్డి తడతడా మెరిసిన బంగారు కట్టి పట్టుదలతోడ సంకల్ప బలముతోడ అందలం బెక్కే పిన్న వయస్సు నందే ముఖ్యమంత్రిగా రాణించే భూరియసుడు తెలుగు బిడ్డ సంజీవయ్య వెలుగురవ్వ అనేక భాషల అపర సరస్వతి ప్రధాని పీఠం పై కీర్తి ద్యుతి దేశ చరిత్రకు తెచ్చెను పీవి పంచకట్టుతో పచ్చని టీవీ దీన జన హృదయాలలో తిరుగులేని ముఖ్యమంత్రిగా ఆత్మీయ ముద్ర వేసే రాజశేఖర రెడ్డి తీరాలు లేని అభ్యుదయ నాయకత్వమే అతని ఆస్తి
వారి ఆత్మ గౌరవం చాటి చెప్పె అన్ననౌద మూరి సౌరభం తెలుగు రాముడతడే తెలుగు కృష్ణుడతడే తెలుగులోన వెలుగు కుమారాకు తొడిగెరతడే సంస్కృతియే భాషగా సప్తగిరులు అవిగో స్వస్తి పలుకుచున్నవి శ్రీశైలం అదిగో సాసలుంచుతున్నది ప్రతిమతో ఆశీసులందుచుతున్నది మా తెలుగు తల్లి మల్లెపూదండ మా కల్పవల్లి మంగళారతి ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఎత్తున ఎగిరే ఓ కళా పతంగం అందరికి పలుకుతోంది స్వాగతం వెనకాల చిత్రాన్ని రూపొందించినటువంటి కెంబూర్ సతీష్ కుమార్ సింట్రలా క్రియేషన్స్ వారి నివేదిక మీదకి కూడా ఆహ్వానిస్తున్నాను. కెంబూర్ సతీష్ కుమార్ సింట్రలా క్రియేషన్స్ చాలా చాలా సంతోషం. అతి తక్కువ సమయంలో ఇంత అందమైనటువంటి ఈ రూపకల్పన చేసినటువంటి ఈ నృత్య గురువుల్ని రసరాజు గారిని వసంత్ గారిని అలాగే దీనికి తోడ్పడినటువంటి ఈ కల్చరల్ కమిటీని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ వేదిక మీద ఈ నాట్స్ బ్రాండ్ అంబాసిడర్గా నన్ను నియమించినప్పుడు తెలుగు తల్లిని ఆవిష్కరించాలనుకున్నాను. భాషే రమ్యం సేవే గమ్యం అని చెప్పాలనుకున్నాం. ఇలా భాష రమ్యతని సేవలో ఉన్నతనటువంటి సార్థకతని నాట్స్ నిరూపించుకుంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిసింది. ఈ
తెలుగు తరుణం కార్యక్రమం తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కూచిబట్ల ఆనంద్ గారిని కోరుకుంటున్నాను.